Back to news, inner ring road case low, Ivala CID editor Nara Lokesh, Vicharanaku, Hazar Kanandaru, Tadepalli Loni Sit Karadaimlo, Padikantalaku Vicharana Praram Karundi. Inner ring road alignment marpu case low, Lokesh nu, A14 ga perkuntu, ACB court low CID memo file chesindi, Lokesh nu CRPC section 41J in the notice richi Vicharistamani, High Court ku telipindi CID. Inela Nalguna, Tuluta Lokesh nu Vicharanaku Ravalsindiga, CID notice richindi. ఈ నోటీసులో హెరిటేజ్ బోర్డు తీర్మానాలు అకౌంట్స్ పుస్తకాలు తీసుకురావాలని సిఐడి కోరింది. ఈ నిబంధనలను ఏపీ హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. వాదనల అనంతరం లోకేష్ ను బుక్స్ కోసం ఒత్తిడి చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. నారా లోకేష్ ను ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని హైకోర్టు సిఐడిని ఆదేశించింది. అంతేకాదు న్యాయవాది సమక్షంలోనే విచారించాలని సూచించింది. మధ్యాహ్నం ఓ గంట పాటు భోజన విరామం ఇవ్వాలని సిఐడిని ఆదేశించింది. ఈ విచారణకు హాజరు కావాలని లోకేష్ ను కూడా హైకోర్టు ఆదేశించడంతో ఆయన రాత్రే ఉండవల్లి చేరుకున్నారు. రెడికా లోకేష్ సిఐడి విచారణకు హాజరు కానున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, లోకేష్ సిట్ కారడానికి ఎంతకు చేరుకోనున్నారు? మరోవైపు సిఐడి అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధించనున్నాయి? బలరాం, మరి కాసేపట్లో నారా లోకేష్ కరెక్ట్గా 10 గంటలకు సిఐడి సిట్ కార్యాలయం ముందు హాజరవబోతున్నారు. ఇప్పటికే ఆయనకి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే పలు అంశాలకు సంబంధించి నారా లోకేష్కి అడిగారు. అంతకుముందు లెటర్ నోటీసులో పేర్కొనడం జరిగింది. దానిపై నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పుడు షేర్ హోల్డర్ మాత్రమే కాబట్టి ఆ వివరాలు అతను ఇవ్వలేరని చెప్పి కోర్టు కూడా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అతన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా విచారణ సాగించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. 10వ తారీఖున సిట్ కార్యాలయం ముందు లోకేష్ హాజరు కమ్మని కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన సిట్ కార్యాలయానికి వస్తున్నారు. అయితే ముఖ్యంగా సిఐడి ప్రధానంగా ఆరోపిస్తుంది, ఆనాడు ప్రభుత్వంలో పత్తులు భాగస్వామిగా ఉన్నారు, లోకేష్ కూడా మంత్రిగా ఉన్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేయడం ద్వారా హెరిటేజ్కి ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా కుట్ర చేశారని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీన్ని లోకేష్ కూడా కొట్టి పారేస్తున్నారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కేవలం కాగితాలకే పరిమితమైంది, ఎటువంటి ప్రాజెక్టు అక్కడ కన్స్ట్రక్షన్ కాలేదు కాబట్టి ఇది ఆరోపణ, రాజకీయ ప్రేరేపితం అనే ఆరోపణగా లోకేష్ చెప్తున్నారు. ఏదైతే 2014 హెరిటేజ్ బోర్డులో చెప్పిన ప్రకారమే అక్కడ ల్యాండ్స్ దేశవ్యాప్తంగా కొన్నారు, అప్పుడే అక్కడ కొన్నారు తప్పించి దీంట్లో ప్రత్యేకమైన కుట్ర లేదు, రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్పి కూడా రాజకీయంగా లోకేష్ అయితే ఎదురుదాడి చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో సిఐడి అధికారులు పలు ప్రశ్నలు సంధించడానికి అయితే రెడీ అవుతున్నారు. ఏ విధమైన ఏదైతే లింగమనేని హౌస్కు కావచ్చు, దానికి సంబంధించిన పలు అంశాలను వారు తెరపైకి తీసుకొస్తున్నారు. ఏ విధంగా హెరిటేజ్ అక్కడ ల్యాండ్స్ కొంది, ఏ విధంగా ఎవరి దగ్గర నుంచి కొన్నారు, పలు అంశాలు సంబంధించి హెరిటేజ్లో మినిట్స్ రికార్డ్స్ కూడా కావాలని అడిగారు. అయితే సాధ్యం కాదని లోకేష్ చెప్తున్నారు. ఇవన్నీ నేపథ్యంలో మరి కాసేపట్లో లోకేష్ సిఐడి ముందు హాజరు కాబోతున్నారు. లంచ్ బ్రేక్ కూడా 1 అవర్ పాటు 1 గంట నుంచి ఇవ్వమంటున్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిపించాలని కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. న్యాయవాదితో కలిసి లోకేష్ మరి కాసేపట్లో సిఐడి కార్యాలయానికి సిట్ కార్యాలయానికి హాజరు కాబోతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.